దేవునికి స్తోత్రం. అతనికి ఇష్టం ప్రకారంగా ఒక పెద్దను తయారు చేసి దానికి మొక్కమని ప్రతి చెప్తే ఈ ముగ్గురు మొక్కట్లేదు అక్కడి. మరి దేవుడు గుర్తించారు ఇటువంటి పాపాన్ని మేము అంటుకోవాల్సిన అవసరం మనకు లేదన్నారు వాళ్ళు. ఆ రాజుకు చెప్తుంటారు కదా, నేను లోకంలో చాలా మంది ఉంటారు కదా, ఇప్పుడు సమస్య పరిష్కారం కాకపోతే నిందలు పడుతూ ఉంటాయండి. హల్లెలూయా. నిందేస్తూ ఉంటారు దేవుడి మీద, నిందలు వేస్తూ ఉంటారు. మందిరానికి వెళ్తూనే ఉండవు కదా, ఏంటి సమస్య పరిష్కారం కావట్లేదా? సమయం ఉంటుంది, తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. ఆ శాపాల నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు, ఆ రోగ బంధకాల నుంచి విడుదల కలిగిస్తాడు. కష్టకాల సమయంలో కూడా దేవునికి, దేవుని ఆశ్రయించిన వారి పట్ల దేవుని యొక్క సహాయం అనుగ్రహించబడుతుందండి. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగుడు గాక. చూడండి ఎంతంత మాత్రము భక్తికే కూడా సమస్యల పరిష్కారం అవుతుంది దేవుడు చేయగలుగుతున్నాడు. మరి శత్రుక విషయకు అభిజ్ఞలు వారు ఎంత గొప్పగా దేవుని అర్థం చేయగలిగేవారు. అగ్ని గుణం పడవేస్తే వాళ్ళు సాక్ష్యం, రాజాన్ని అగ్ని గుణంలో పడవేసిన వచ్చిందే మా దేవుడు రక్షించగలిగే సమర్థుడే. ఎంత మాట అండి, హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట అండి అది. మా దేవుడు రక్షించగలిగే శక్తివంతుడే. ఒకవేళ రక్షించకపోయినా నీ మాటకు మేము లోపడాం. ఎలాగైనా మా దేవుడు శక్తివంతుడే, కానీ నీ మాటకు మేము లోబడము. వీరి పొగర ఎట్లా ఉందని అగ్ని గుణంలో పడవేస్తే ముందు ఎవరైతే అగ్ని గుణంలో పడవేశారో వారు మారిపోయారు. వీరు అగ్ని గుణంలో చల్లగాలుగా ఏసీ గాలున్నట్టుగా తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నామకే చూడండి అమ్మ, అంతటి బలం ఎక్కడొచ్చింది వారికి? ఎవరికైనా సరే సమస్య వస్తేనే దేవుణ్ణి మర్చిపోతారు. ఈ కోవిడ్ కాలంలో చాలా మంది దేవుడు మర్చిపోయారండి. ఎంత భక్తిగా ప్రవర్తించాలో కూడా ఏముంది బ్రదర్, ఏమి లేదు, దేవుడు లేదు, ఎవరు లేరు, సరిపోతే ఏదో లోకం కనిపోతే ఖచ్చితంగా నరకం ఉంటుంది. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగుడుగాక. చాలా మంది సమస్యలో ఉండి బాధలో ఉండి ఎందుకలే ఈ బతుకు సరిపోదామనుకోని ఉరేసుకులు చాలా మంది ఉన్నారండి. ఉరేసిపించేది ఎవడు? సాతానే కదా. మందు తాగించేది ఎవడు? సాతానే కదా. గోడలు దొక్కించేది ఎవడు? సాతానే కదా. ఇవన్నీ చేయగలిగింది ఎవడు? సాతానే కదా. మరి చాలా మంది లోకంలో ఆడపిల్లగల మగపిల్లలు పాడైపోతారండి. ఎవడి కారణం? సాతానే కదా. ఇవన్నీ తెలుసుకుందా బిడ్డలు. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగుడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విధంగా ఈ ముగ్గురు కూడా భక్తులను సాతాను శోధిస్తున్నాడు. అగ్నిగుణం పడవేస్తే వీళ్ళ భక్తి కోల్పోతున్నాడు. ప్రజలు భక్తిని కోల్పోదండి, సాతానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అగ్నిలో పడవేస్తావు నాకేమయ్యా, అగ్నిలో పడవేసిన మంచిదే. మా దేవుడు మాతో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా మేము నీ బొమ్మకి నీ మొక్కమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలిగా. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. ప్రేమల పిల్లలకు గుర్తు పెట్టుకోండి, దేవుని సంఖ్యలో ఉన్నప్పుడు ఆడపిల్లగలైనా మగపిల్లగలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా బిడ్డల గురించి జాగ్రత్తగా వహించాలి. మగపిల్లగలైనా ఆడపిల్లలైనా సరే వాళ్ళు ఎదుగుతున్న సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆదిన ఉండాలండి. చాలా నేను బిడ్డలను బయట కూడా చాలా భయంకరమైన సంఘటన జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఎదిరించగలిగి రాగలుగుతున్నా. దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. మనం ఏం చేయగలి తేటకి మనం వినగలగాలండి. దయచేసి ఆ పిల్లలకి పెద్ద ఫోన్లు ఇవ్వద్దు. చిన్న ఫోన్లు ఇస్తే ప్రాబ్లం ఉండదు, కానీ పెద్ద ఫోన్లు ఇవ్వద్దా? ఏ ఫోన్ కూడా వాళ్ళకి అవసరం లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం, మన బిడ్డలు ఎలా పెంచాలి, లోకంలో మన బిడ్డలను పెంచితే మనం ఎంతో వేదన అనుభవించాల్సి వస్తుంది. ఒక లోకలు తిరుగుతున్నారనుకో, వారి కోసం ప్రార్థన చేసిన బాధ్యత నా మీద ఉంటుంది. ఆ ప్రార్థన రక్షించిద్దండి. ఏముండ మనకి మహిమ ప్రభావం కలుగుని గాక. హల్లెలూయా. మనం చేస్తున్న ప్రార్థన ఎలా రక్షించగలిగింది? ఒక ప్రార్థన గుంపులో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు వెళ్ళి ఆ ప్రార్థన గుంపును చెడగొట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, పరిశుద్ధ దేవుడు నామానికి మహిమ ప్రభావం కలుగుని గాక.
ఆ ప్రాంతం చెరగొట్టాలి వారిని వేధించాలని ఆశపడి వెళ్తున్నాడు. దమస్కు మార్గంలో దేవుడు మాట్లాడాడు, సౌలు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు నా బిడ్డలు వేధిస్తున్నావని గద్దించాడండి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఫలిస్తాయి. ఆపదలు ఉన్నప్పుడు ఆపద నుంచి విడుదల కలిగిస్తాడు దేవుడు, అది గుర్తు పెట్టుకోండి. దేవుడు నా మనకి మహిమ ప్రభావం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ముగ్గురు భక్తులు కూడా అగ్గిలో పడవేసినప్పుడు వారి పెంటిక కూడా కవలిపోలేదండి, వారి శరీరం కూడా పడిపోలేదట, వారి వస్త్రాలు కూడా మాడిపోసం రాలేదట. దేవుడు చూడలేదండి వారిని, దేవుడు చూడలేదా? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు అని మనం విశ్వసించాలి. ఆ నమ్మకం వల్ల ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా దేవుడు చూస్తున్నాడనే విశ్వాసం వల్ల ఉండగలగాలి. అటువంటి విశ్వాసం తెచ్చుకున్నప్పుడు నీ అనారోగ్యం కోసం నువ్వు ప్రార్థించినప్పుడు కూడా నా దేవుడు నా ప్రార్థన ఆలకించే నమ్మకం నీకు కలిగింది. హల్లెలూయా. అటు నమ్మకం కలిగినప్పుడు నీకు, అటు విశ్వాసం కలిగినప్పుడు నీ విశ్వాసం బట్టి స్వస్థత కలిగింది. ఆమేన్. యాకోబు పత్రిక